అందరికీ నమస్కారం. నా వార్తల నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తలు చదువుతానది మీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఇగో ఫ్రెండ్స్, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కొడుక ఉద్యోగంలో 32 ఏళ్ళు కంటిన్యూ అయ్యదనుకున్నది. ఇంకా గవర్నమెంట్ హెడ్ ఐ మీన్ ముఖ్యమంత్రి 5 ఏళ్ళకి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాల్సింది కొడుకున్నది. గవర్నమెంట్ ఉద్యోగి శాశ్వతం, ఇంకా ముఖ్యమంత్రి తాత్కాలికం. అట్ట ముఖ్యమంత్రులకి శానా కాలం శానా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కొడుక కంతుల వారి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, లెటర్స్ సీ ద హెడ్లైన్స్ ఫస్ట్. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ శాశ్వతం చేసేదనుకున్నది, ప్రభుత్వ అధినేత తాత్కాలికమేదనుకున్నది. కోరిన వారిని మేడం కలిసడం శవ్వా అని ప్రశ్నిస్తా ఉన్నా, నా మీద రిపోర్టులు తీసుకోవడం నిజమేనా అని నిలదీస్తా ఉన్నా. ఉప ఎన్నికలు ఓడిపోయింది కాంగ్రెస్సే, అయినా నా పరిపాలన ఎప్పుడు ప్రోగ్రెస్సే. నో న్యూస్ ఇన్ డీటెయిల్. ఇగో ఫ్రెండ్స్, సోనియా మేడం ఇంతకు మునుపు అంత ఈజీగా ఇంటర్వ్యూ ఇచ్చేవారు కాదు. ఇంకా 10 జనపదలో వారింటి ముంగట గేట్లుండేవి, అన్ని గేట్లు దాటిపోయేదానికి వీలైతే ఏ ఒక్కరు గుడుకుండేది కాదు. ఇంకా నేను కొడుక అహ్మద్ పటేల్ని కలిసి వచ్చేసేదానికి అందరూ ధర్మ దర్శనం చేసుకుని వచ్చేదానికి మాత్రమే ఛాన్స్ ఉండేది. ఇంకప్పుడు మేడంకి రిపోర్ట్లు ఏదైతే ఉన్నదో అవి నేను ఒక్కడనే ఇచ్చేదానికి. ఇంకా మేడం ఇప్పుడు పాలసీ చాలా ఈజీ చేసినారు. ఇంకా అందరికీ కొడుక ఇంటర్వ్యూ ఇచ్చేదానికి అందరి దగ్గర కొడుక రిపోర్ట్లు తీసుకుంటా ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పేదానికి మన పర్సనల్ రిపోర్టర్ యువకిరణం కొడుక లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు యువకిరణం. నమస్కారం అండి సీఎం గారు, నేను గంగా భవానిని కోస్తా దాన్ని సార్ ఢిల్లీ నుండి. ఇప్పుడు సోనియా మేడం ఇంటి ముందున్నాను సార్. ఇక్కడ ఏంటేంటో జరిగిపోతోంది సార్. మన గవర్నర్ ఏమో లోపల గంట సేపు మంతనాలు జరిపొచ్చారు. ఆయన రాగానే సత్యబాబు లోపలికి వెళ్లారు. సత్యబాబు గారు బయటికి రాగానే డి శ్రీనివాస్ లోపలికి వెళ్లారు సార్. ఆయన రాగానే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి దూరారు. ఆయన రాగానేనేమో జేసీ దివాకర్ రెడ్డి గారు వెళ్లారు. ఆయన వెనకాలే డిఎల్ రవీంద్రారెడ్డి వెళ్ళొచ్చారు. ఇప్పుడేమో చిరంజీవి గారు లోపల ఉన్నారు సార్. బయట ఇంకా చాలా మంది క్యూలో ఉన్నారు సార్. అందరి చేతుల్లోనూ ఏవో కాగితాల కట్టలున్నాయి. ఏంటో ఏమి అర్థం కావటం లేదు సార్. నో గంగా బాబు, ఇంకా మీరు అట్టనే దానికి లేదు. దానికి ఈ రూల్స్ ఏదైతే ఉన్నదో అది కొడుక ఒప్పుకో. ఇంకా మేడంకి అందరి మీద నేను సక్రంగా రిపోర్ట్ ఇచ్చేదనుకున్నది. ఇంకా నా మీద అయితే ఏ ఒక్కరు కొడుక రిపోర్ట్ ఇచ్చేదానికి లేదు. దిస్ ఈస్ వెరీ క్లియర్. నమస్కారం అండి కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేనండి రోజాను జగన్ గారి ఆఫీస్ నుండి. ఇప్పుడు జగన్ గారి మీద మీ మీద ఒకళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదండి. మరి విషయం అందరికీ అర్థమైపోయింది కదండి. జగన్ గారిదేమో వచ్చే కాలం, మీదేమో పోయే కాలం. ఈ విషయం ఈ రాష్ట్రంలో చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తాడు. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న నిజానికి రిపోర్టులు దేనికండి? ఇక మీకు కౌంట్ డౌన్ మొదలైపోయిందండి, చూసుకోండి. నో రోజా గారు, మీరు కూడా కట్టనే దానికి లేదు. దానికి ఈ రూల్స్ ఏదైతే ఉన్నదో అవైతే ఒప్పుకో. ఇంకా సీఎం పదవిలో 5 ఏళ్ళు సక్రంగా నేనుండేది అనుకున్నది. దిస్ ఈజ్ వెరీ క్లియర్. నమస్కారం సీఎం గారు, నేను జగన్ మాట్లాడుతున్నాను. చెంచదగదు జైలు నుండి ఉప ఎన్నికల ఫలితాలు మీ పాలన మీద రెఫరెండం కాదా అని నేను అడుగుతూ ఉన్నా. ప్రజలు మిమ్మల్ని చీకొత్తలేదా అని అడుగుతూ ఉన్నా. దయచేసి సమాధానం చెప్పండి. నన్ను సీఎం సీట్లో కూర్చోమని చెప్పడం కోసరం నా దగ్గరికి రోజు చెంచులగూడ జైలుకి ఎంతమంది వస్తున్నారో పోతున్నారో మీకు తెలీదా అని నేను అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. నా జగన్ గారు, మీరు అట్టనే దానికి లేదు. దానికి ఈ రూల్స్ ఏదైతే ఉన్నదో అవగొడుకు ఒప్పుకో. ఈ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం మారేదానికి లేనేలేదు. ఇగో ఫ్రెండ్స్, ఇంకెక్కడ మనమైతే బులెటిన్ని 2 నిమిషాలు వాయిదా వేసేదనుకున్నది. ఇంక అందుకే సక్రంగా మనం బ్రేక్ పోతా ఉన్నాం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తల నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. ఇగో ఫ్రెండ్స్, ఉప ఎన్నికల్లో మన ఓట్లు మనకే పడేదనుకున్నది, టీడీపీ ఓట్లు కొడుక జగన్కి పడేదనుకున్నది.
ఏం కిరణ్ కుమార్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నా తమాషాగా ఉందా? పిచ్చ కథలు చేద్దాం అనుకుంటున్నావు? ఏమిటి, టీడీపీ ఓట్లు జగన్కు పడ్డాయా? ఏం మాట్లాడుతున్నాను? మీరు గనక ఒక్కసారి చూస్తే కాంగ్రెస్ ఓట్లన్నీ జగన్కు పడ్డాయని చెప్పి మనకి చాలా క్లియర్గా తెలుస్తా ఉంది. అదే మాదిరి మనం ఇంకో పక్క చూస్తే కాంగ్రెస్ కన్నా టీడీపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తా ఉంది. మేము ఆ మాదిరిగా 2014 ఎన్నికలకి సిద్ధం అవుతా ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం. నో, చంద్రబాబు గారు, మీరు ముందస్తుగా 2014 ఎన్నికలకు పోయేదానికి లేదు, దానికి ఈ రూల్స్ ఏదైతే ఉన్నదో అవి కొడుకోపుకో. దిస్ ఈజ్ వెరీ క్లియర్. నమస్కారం కిరణ్ కుమార్ రెడ్డి గారు, దిస్ ఈజ్ కొణిదల శివశంకర్ వరప్రసాద్ బ్రోఫ్ చిరంజీవి. అదే ఆ మీ మెగాస్టార్ చిరంజీవి అని. ప్రస్తుతం ఇప్పుడు ఫుల్గా గులాం నబీ ఆజాద్ ఆ సోనియా మేడం గారికి మరి 14 పేజీల రిపోర్ట్ ఇచ్చానమాట. అందులో అంతా నా గురించే ఫేస్ తణిగించుకున్నాను, మీ గురించి నెగిటివ్గా ఒక్క ముక్క కూడా చెప్పలేదు. కాంగ్రెస్ గెలిచిన 2 సీట్లు నా కోస్తా ప్రాంతానమని ఆ రిపోర్ట్లో క్లియర్గా చెప్పాను. కాకపోతే ఒక్క సీటు కూడా రానటువంటి ఆ రాయలసీమ గురించి ఒక్క మాట కూడా నేను నోరెత్తి చెప్పలేదు, ఎందుకంటే అది మీ ఏరియా కదా, దాని గురించి నేను అస్సలు మాట్లాడను. నానా చిరంజీవి గారు, మీరు అట్టనేదానికి లేదు, ఇంకా ఆ క్రెడిట్ ఏదైతే ఉన్నదో అది మీరు ఒక్కరే కొట్టేసేదానికి లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. లుక్ మిస్టర్ కిరణ్ రెడ్డిజీ, సత్తిబాబుజీ వచ్చి వారి వలన కాంగ్రెస్ కు పడిన ఓట్ల గురించి ఒక రిపోర్టులు ఇవ్వడములు చేశారు. చిరంజీవిజీ వచ్చి వారి వల్ల కాంగ్రెస్ కు పడిన ఓట్ల గురించి ఒక రిపోర్టులు ఇవ్వడములు చేశారు. ఇప్పుడు మీ వల్ల కాంగ్రెస్ కు ఏమైనా ఓట్లు పడడములు జరిగాయా? దాని గురించి ఒక డీటెయిల్ రిపోర్ట్ పంపడములు అవసరములు. ఇగో ఫ్రెండ్స్, ఇంకా అన్నోట్లు సత్తుబాబు చిరంజీవి వంచుకున్నది అనుకున్నది, ఇంకా మేడం దగ్గర నాకు ఓట్లే లేకుండా చేసేదని గుడుకున్నది. ఇంకంతకే చెప్తా ఉన్నా ఈ వార్తల్ని, ఇంతతో మనం ముగిస్తా ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కలుసుకునేది అనుకున్నది. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇంకా అంతవరకు సెలవు, అందరికి నమస్తే. జై సోనియా మేడం, జై జై మన్ కి మేడం ఆశీస్సులు.